Welcome to Big Story. ఢిల్లీలో సామాన్యుడు గెలిచాడు. ఢిల్లీ నగరాన్ని గడిచిన వెయ్యేళ్లుగా చక్రవర్తులు, మహారాజులు, బాద్షాలు, గవర్నర్ జనరల్లు మరెందరో పాలించారు. కానీ మొదటిసారిగా ఓ సామాన్యుడు ఢిల్లీ పీఠాన్ని సంపూర్ణ ప్రజల మద్దతుతో గెలిచాడు. ఢిల్లీ పీఠం సంపన్నుల పరం కాదని పిలుపునిచ్చాడు. చీపురు పట్టి అగ్రనాయకుల దుమ్ము దులిపాడు. నిరాశతో పొట్టుమిట్టాడే సామాన్యుడికి పోరాటం నేర్పాడు. ఢిల్లీ చరిత్రను తిరగరాశాడు. అతడే అరవింద్ కేజ్రీవాల్. సామాన్యుడే అతని సిద్ధాంతం, సామాన్యుడి కష్టాలే అతని ఎజెండా. భ్రష్టుపట్టిన రాజకీయ వ్యవస్థను చీపురు పట్టి ఊడ్చేశాడు. 30 మంది కేంద్ర మంత్రులు, 125 మంది పార్లమెంట్ సభ్యులు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ మోహరించిన బలం. అంతేనా, వేల కోట్లు నీళ్లలా ఖర్చు పెట్టే కార్పొరేట్ దిగ్గజాలు కూడా బీజేపీ వెన్నంటి నిలబడే ఉన్నారు. అయినా ఓ సామాన్యుడు బాక్సింగ్ రింగ్ లో నిలబడి చీపురు పట్టి సాంప్రదాయ పార్టీలను ఓడ్చేశాడు. ఆ ఒకే ఒక్కడే అరవింద్ కేజ్రీవాల్. అతడికి ఓటేస్తే అధికారాన్ని వదిలిపెట్టి అడవులకి పారిపోతాడు అని బెదిరించారు. అతడు ఓ పిచ్చివాడు అని భయపెట్టారు. అతడికి ఓటేస్తే చెత్తబుట్టలో ఓటేసినట్లేనని వెక్కిరించారు. కాని 130 లక్షల జనం అతడినే నమ్మారు. అతడు సాధించిన 49 రోజుల అధికార పర్వాన్ని గుర్తు చేసుకున్నారు. 49 రోజుల పాలనను 5 ఏళ్లపాటు కొనసాగాలని పూర్తి మద్దతు పలికారు. అంతే, ప్రభంజనంలా చీపురు గుర్తుకి గంపగుత్తుగా మద్దతు పలికారు. ఏ రకంగా చూసినా అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ సాధించిన విజయం అసామాన్యమైనది. దేశ రాజకీయాలను మలుపు తిప్పే కొత్త రాజకీయ శకానికి ఇది నాంది అని విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా 7 ఏళ్ల క్రితం అరవింద్ కేజ్రీవాల్ ఓ పాడుబడ్డ భవంతిలో, కరెంట్ కనెక్షన్ లేని ఇంట్లో ఆమ్ ఆద్మీ పార్టీని ప్రారంభించారు. ఢిల్లీలో గల్లీ గల్లీ తిరిగారు. అన్నా హజారే అవినీతి ఉద్యమం సందర్భంగా వెలుగులోకి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్, మనీష్ సిసోడియాలు సామాన్యుడి ఎజెండాయే తమ పార్టీ సిద్ధాంతంగా నూతన రాజకీయాలకు నాంది పలికారు. తొలి సంగ్రామంలో ఆమ్ ఆద్మీ 29 సీట్లు సాధించింది. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ 49 రోజులకే అధికారాన్ని వదిలేశారు. అంతే, విమర్శలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. కార్పొరేట్ మీడియా సైతం కేజ్రీవాల్ ను అసమర్థుడని, పిచ్చివాడని, విదేశీ ఏజెంట్ అని విమర్శించారు. ఇక సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అభ్యర్థుల్ని నిలబెట్టినా పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ సహా ఢిల్లీలో అన్ని సీట్లు ఓడిపోయారు. అంతే, చీపురు పని అయిపోయిందని అన్నారు. అయినా కేజ్రీవాల్ అధైర్యపడలేదు. ప్రజల ముందు బేషరతుగా క్షమాపణ అడిగారు. తనది పొరపాటని గ్రహించాడు. మరొక్క ఛాన్స్ ఇవ్వండని ప్రజల ముందే అర్థించాడు. ఈలోగా ఢిల్లీలో కేంద్రంలో పీఠం ఎక్కిన నరేంద్ర మోడీ ప్రభుత్వం తన ప్రజా వ్యతిరేక ఎజెండాను బయటకు తీసింది. కాషాయ ఎజెండాతో మత రాజకీయాలు మొదలుపెట్టేసింది. ఓటేసిన సామాన్యుల నమ్మకాన్ని వమ్ము చేసింది. మోడీపై సామాన్యులు పెట్టుకున్న ఆశలకు తూట్లు పడ్డాయి. ఇంకేముంది, మళ్లీ అతడికే ఢిల్లీ జనం పోటెత్తి ఓటేసి బీజేపీకి తమ అసంతృప్తి వెళ్లగక్కారు. ఢిల్లీ పీఠాన్ని మళ్లీ అరవింద్ కేజ్రీవాల్ కు పూర్తి మెజారిటీ, 1.5 సీట్లు మినహా మొత్తం ఢిల్లీ చీపురుమయం చేశారు. దేశాన్ని పట్టిన రాజకీయ అవకాశవాద జాఢ్యం వదిలించేందుకు సామాన్యుడు చీపురు పట్టాడు. మరి ఈ చీపురు రేపు దేశ రాజకీయాలకు పట్టిన దుమ్మును ముందు ముందు ఎంతవరకు దులుపుతుందో వేచి చూడాలి. బిగ్ స్టోరీలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.
సామాన్యంగా ప్రధానులు రామ్లీలా మైదానంలో మాత్రమే పరిమితమై సంభాషణలు ఇచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. కానీ ఢిల్లీ ఎన్నికలను తన పాలనకు రెఫరెండంగా భావించిన మోదీ, అమిత్ షా సకల బలాలను బరిలోకి దింపింది. మోదీ ఢిల్లీ గల్లీలో అసెంబ్లీ ఎన్నికల కోసం ఓట్లు వేయాలని ప్రచారం చేశారంటే ఆమ్ ఆద్మీ సత్తా ఏంటో ఇట్టే అర్థమైపోతుంది. ముందుగా బీజేపీ ఉనికి కోసం పడిన పాటలేంటో చూద్దాం. ఢిల్లీలో ప్రధానమంత్రులు, పార్టీ జాతీయ అధ్యక్షులు గతంలో ఎప్పుడూ ఢిల్లీ నడిబొడ్డున ఉన్న రామ్లీలా మైదాన్ దాటి గల్లీలోకి అడుగు పెట్టలేదు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఢిల్లీ గల్లీల్లో ఎన్నికల ప్రచారానికి దిగారు. రామ్లీలా మైదాన్లో బహిరంగ సభనుద్దేశించి ప్రసంగించిన తర్వాత మోడీ ఢిల్లీ నలుమూలలా సభలను పెట్టుకున్నారు. కరకడోమా, రోహిణి, ద్వారకా తదితర ప్రాంతాల్లో ఆయన తిరిగారు. బీజేపీకి ఓటు వేయాలని పదే పదే ఆయన ప్రజలను అభ్యర్థించారు. దేశ రాజధాని ఢిల్లీని ప్రపంచంలో అన్ని రాజధానుల కంటే గొప్ప రాజధానిగా మారుస్తానని, తాను ఢిల్లీ వాలానని చెప్పుకున్నారు. స్వచ్ఛ భారత్ కోసం తాను పట్టిన చీపురే ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో తనపై ఆయుధంగా మారుతుందని మోదీ ఊహించలేదు. అయితే తాము కూడా ఆమ్ ఆద్మీల కోసం పనిచేస్తున్నామన్న విశ్వాసం కలిగించినప్పుడే చీపుర్లు ఆయుధాలు కావడం మానేస్తాయనే విషయం మోడీ సర్కారు ఆలోచించాల్సి ఉంది. కోటి 20,000 మంది ఓటర్లు ఉన్న ఢిల్లీలో ఒక ప్రధానమంత్రి ఓట్ల కోసం చెమటోడ్చారు. ఆఖరుకు గణతంత్ర దినోత్సవానికి అతిథిగా వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కూడా ఎన్నికల ప్రచారంలో పరోక్షంగా వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానమంత్రే కాదు, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు, రాష్ట్రాల మంత్రులు, నేతలు, ఎంపీలు అంతా ఢిల్లీలో కార్పెట్ బాంబింగ్ లాగా ఉధృతంగా ప్రచారం చేశారు, గల్లీ గల్లీ తిరిగారు. బీజేపీ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా మైపాల్పూర్, జనక్పురి, సాకేత్, ఆర్కేపురం లాంటి కాలనీల్లో గళమెత్తి అనర్గళంగా హిందీలో ప్రసంగించారు. కేంద్ర మంత్రులు ఢిల్లీ మెట్రోలో తిరిగారు. కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్ చౌక ధరల్లో విద్యుత్ ఇస్తానని హామీ ఇచ్చారు. ఇక కేంద్ర మంత్రి, మాజీ టీవీ నటి స్మృతి ఇరానీ కూడా కరోల్ బాగ్, జామియా మిలియా, జేఎన్యూ తదితర ప్రాంతాల్లో సభల్లో మాట్లాడుతూ జనాన్ని అలరించే ప్రయత్నం చేశారు. మరో 3 వారాల్లో ప్రవేశపెట్టే బడ్జెట్ తయారీలో తలమునకలై ఉన్నప్పటికీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా రోజుకు 2-3 గంటలు ఢిల్లీ ఎన్నికల వ్యూహరచనపై దృష్టి సారించారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అయితే ప్రతి బూత్పై కన్ను వేశారు. ఢిల్లీలోని 11,763 పోలింగ్ స్టేషన్లకు ఆయన బయట నుంచి మనుషులను రప్పించి మరీ నియమించారు. పార్టీ ఢిల్లీ నేతలపై ఆయన పెద్దగా నమ్మకం పెట్టుకోలేదు. ఏ నేత అయినా తనతో నేరుగా మాట్లాడాలని, ప్రతి విషయాన్ని తనకే నివేదించాలని షా ఆదేశించారు. డెబ్బై అసెంబ్లీ నియోజకవర్గాల్లో 70 మంది ఆర్ఎస్ఎస్ పూర్తి స్థాయి ప్రచారకులు తమ బలగంతో దిగి ఉధృత ప్రచారం చేశారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే గతేడాది సాధారణ ఎన్నికలకు ముందు బీజేపీ నేతలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎంతటి ఉవ్వెత్తున ప్రచారం చేశారో, ఎన్ని సాముగారుడీలను చేశారో, అంతే స్థాయిలో ఢిల్లీలో కూడా తక్కుటమారా గజకర్ణ గోకర్ణ విద్యలు మోడీ అండ్ టీమ్ ప్రదర్శించారు. అయినా అవేవీ పారలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 32 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలబడిన బీజేపీ ఈ ఎన్నికల్లో మాత్రం కేవలం 3 సీట్లతో అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది. నిజానికి బీజేపీ కేంద్రంలో సాగిస్తున్న కార్పొరేట్ అనుకూల మతతత్వ రాజకీయాలకు ఇది ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతగా భావించవచ్చు. యూపీఏ పాలనలో విసిగిన ప్రజలు మోడీపై గంపెడాసలతో గెలిపిస్తే అది కేవలం తన క్రెడిట్ మాత్రమే అని వాపు చూసి బలుపుగా భ్రమించిన కమలనాథులకు ఢిల్లీ రిజల్ట్ సరైన షాక్ ట్రీట్మెంట్ అనే చెప్పవచ్చు. బిగ్ స్టోరీలో మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.
మరోవైపు మోదీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు, 120 మంది ఎంపీలు ఎన్నికల ఖర్చు కోసం వేల కోట్లు, వేలాది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, మరోవైపు చీపురు కట్ట పట్టుకొని అరవింద్ కేజ్రీవాల్ ఆప్ కార్యకర్తలు. నిజంగా ఇలాంటి పరిస్థితుల్లో గెలుపు మాట అటుంచితే పోటీకి నిలబడాలన్నా గుండెల్లో ధైర్యం ఉండాలి. కానీ కురుక్షేత్ర యుద్ధంలో అర్జునునికి శ్రీకృష్ణుడు సారథ్యం వహించినట్లు కేజ్రీవాల్కు ఢిల్లీ చీకటి గల్లీలో తిరిగే సామాన్యుడు సారథిగా నిలిచాడు. ఇంకేముంది, హస్తిన కురుక్షేత్రమైంది, సామాన్యుడు గెలిచేశాడు. ప్రజల నుంచి, దాతల నుంచి సేకరించిన 15-20 కోట్ల రూపాయలు మాత్రమే ఆమ్ ఆద్మీ పెట్టుబడి. ఇటువంటి పోటీలో ఆప్ నిలదొక్కుకోవడమే కాదు, ఎగ్జిట్ పోల్స్ లో మొదట గెలవచ్చనే స్థితికి చేరింది. కానీ ఎన్నికల తుది ఫలితాల్లో మాత్రం ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ సైతం దిమ్మ తిరిగేలా వచ్చాయి. ఇలాంటి అనూహ్య పరిస్థితులను, ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను సరైన కోణంలో అర్థం చేసుకోవాల్సిన అవసరం అన్ని రాష్ట్రాల ప్రజలకి ఉంది. మొదటగా ఢిల్లీలో కనిపించేది ఓటర్లలో, ముఖ్యంగా సామాన్యులలో, రోజువారీ పనులు చేసుకుని బతికే వారిలో లోతైన రాజకీయ అవగాహన. దీనికి కారణం కొంతవరకు రాజధాని నగరంలో దేశ రాజకీయాలను అతి దగ్గరగా చూడడం, రోజువారీ రాజకీయ చర్చలు, గత 4 సంవత్సరాలుగా జరిగిన ఉద్యమాలు, వాటి వలన వచ్చిన చైతన్యం. సామాన్య పౌరులు శక్తివంతమైన దేశ నాయకులను ఎదిరించి నిలబడగలరు అనే ధైర్యాన్ని కలిగించాయి. అంతేకాదు, ప్రజలను కదిలించగల మీడియాను ఉపయోగించి దేశం మొత్తంలో చైతన్యం తీసుకురాగలనని అన్నా హజారే కేజ్రీవాల్ నాయకత్వంలో జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమం నిరూపించింది. మళ్లీ నిర్భయ దుర్ఘటన తర్వాత అదే విధమైన ప్రజాశక్తి దేశాన్ని కదిలించింది. ఈ అవినీతి ఉద్యమం నుంచి ఏర్పడిన ఆమ్ ఆద్మీ పార్టీ విపరీతంగా పెరిగిన విద్యుత్ బిల్లులపై ఉద్యమాన్ని చేపట్టి ప్రజలకు దగ్గరైంది. సామాన్యులు తలుచుకుంటే వ్యవస్థను కదిలించగలరు అన్న చైతన్యం, అవగాహన ఇక్కడి ప్రజల్లో బలంగా ఉంది. విద్యాధికులైన యువతలోనూ, మధ్యతరగతి మహిళలలోనూ, బడుగు వర్గాలలోనూ, అందరిలోనూ కనిపిస్తుంది. ఆ చైతన్యానికి ప్రతీకలుగా అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలు ఆదరించారు. ఇకపోతే కేవలం మోదీని ఏకైక నాయకుడిగా ముందు పెట్టి ఇతర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు గెలిచినట్లుగా ఢిల్లీలో కూడా గెలవచ్చనే బీజేపీ ధీమా బెడిసికొట్టింది. దూరపు కొండల నునుపు అన్నట్లుగా తక్కిన రాష్ట్రాల వారు మోదీని ఏదైనా సాధించగల నాయకుడిగా భ్రమపడినా, ఢిల్లీ ప్రజలు గత 8 నెలల్లో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ మోదీ పాలనను దగ్గరగా గమనించారు. అవినీతి విషయంలో గాని, మహిళల విషయంలో గాని, నిత్యావసర ధరల్లో గాని సామాన్య ప్రజల జీవితాలు ఏమాత్రం మెరుగుపడట్లేదని గ్రహించారు. ఇంకేముంది, చీపురు ఝుళిపించి సామాన్యుడి పార్టీకే పట్టం కట్టారు. ఇప్పుడు దేశమంతా ఒకటే టాపిక్, ఆమ్ ఆద్మీ పార్టీ, అరవింద్ కేజ్రీవాల్. నిజమే, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అన్నారు పెద్దలు. సరిగ్గా అదే ఫార్ములాను ఫాలో అయ్యారు కేజ్రీవాల్. అందుకే అసామాన్య విషయం అందుకున్నారు. ముందుగా ఆ విజయ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని అయితే నరేంద్ర మోడీ చేజిక్కించుకున్నారు. కానీ తాను ప్రధానిగా గద్దెపై కూర్చున్న ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వాన్ని చేజిక్కించుకోవడం అంత సులభం కాదని కాస్త లేటుగానే అర్థమైంది. ఒక రకంగా ఢిల్లీ భారతదేశాన్ని ప్రతిఫలిస్తుంది. ఇక్కడ అన్ని రాష్ట్రాల ప్రజలు నివసిస్తారు. ఢిల్లీలో కోట్లకు పడగెత్తిన సంపన్నులు ఒకవైపు, కటిక దరిద్రులు మరోవైపు కనపడతారు. సగం ఢిల్లీ మురికివాడల్లోనే ఉంటుందన్న విషయం అతిశయోక్తి కాదు. దాదాపు 65 లక్షల మంది ఓటర్లు పేద ప్రజలు. అందులో కనీసం 50 లక్షల మందికి కనీస వసతులు కూడా లేవు. రోడ్లు, మురికి నీటిపారుదల వ్యవస్థ, ఆరోగ్య వసతులు, విద్యా సౌకర్యాలు, విద్యుత్ పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఇక ఆడపిల్లల భద్రత గురించి జగద్విదితం. నేర సామ్రాజ్యం, మాఫియాల స్వైర విహారం గురించి చెప్పనే అక్కర్లేదు. మరుగుదొడ్ల కన్నా చిన్న ఇళ్లలో ప్రజలు నివసిస్తుంటారు. ఢిల్లీ వచ్చిన వారు సెంట్రల్, దక్షిణ ఢిల్లీలు, ఇండియా గేట్ పరిసరాల్లోని పచ్చిక బయళ్లు, విశాలమైన రహదారులు, పార్లమెంట్, సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్, రాయబార కార్యాలయాలు, మంత్రులు, ఎంపీల బంగళాలు చూసి నోరెళ్ల పెడతారు.
ఇంత అద్భుతమైన నగరం తమకు లేదని బాధపడుతుంటారు. కానీ ఢిల్లీలో తాము చూడలేని ప్రదేశాలుంటాయని, ప్రధానమంత్రి నివాస ప్రాంత పరిధిలోనే ఘోరమైన మురికివాడలుంటాయని చాలా మందికి తెలియదు. ఇటీవల ఢిల్లీలోని 50 బస్తీల్లో సర్వే జరిపిన ఒక ఎన్జీఓ నివేదిక ప్రకారం ఢిల్లీలోని మురికివాడల్లో ప్రతి 1000 మంది శిశువుల్లో 74 మంది శిశువులు జన్మించగానే మరణిస్తున్నారు. ఈ వాడల్లో 67% మంది పిల్లలు రక్తలేమితో, 46% మంది పిల్లలు అతి తక్కువ బరువుతో జీవిస్తున్నారు. బహుశా ఈ పరిస్థితి నరేంద్ర మోడీకి ఆలస్యంగా అర్థమైంది. అందుకే ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. బయట నుంచి ఒక పేరు మోసిన మాజీ పోలీస్ అధికారిని కిరణ్ బేడీని ఎన్నికల షెడ్యూల్ తర్వాత రంగంలోకి దించి ప్రజల ముందు నెట్టడం ఒక గొప్ప వ్యూహరచనగా ఆయన, అమిత్ షా తొలుత భావించారు. కానీ కిరణ్ బేడీని ప్రవేశపెట్టిన కొద్ది రోజుల్లోనే ఆయనకు ఆమె బీజేపీని అధికారంలోకి తేగల నాయకురాలు కాదని, తమ వ్యూహం వెడిసికొట్టబోతున్నదని అర్థమైంది. ఇక్కడే ఆమ్ ఆద్మీ విజయం సాధించింది. 49 రోజుల ఆప్ ప్రభుత్వంలో లంచాలు, పోలీసు జులుము దాదాపుగా మటుమాయమవడం, ప్రభుత్వంలో పనులు వేగంగా జరగడం, ఆఫీసులకు వెళ్లిన పౌరులతో ఉద్యోగులు మర్యాదగా వ్యవహరించడం, విద్యుత్ ఛార్జీలు సగానికి తగ్గడం, నిత్యావసరమైన నీరు ఉచితంగా లభించడం, అంబానీ టాటాలకు చెందిన విద్యుత్ కంపెనీల లావాదేవీలను ఆడిట్ చేయడం, ఇవన్నీ ఢిల్లీలో సామాన్య ప్రజలకు బాగా గుర్తున్నాయి. ఢిల్లీ వీధుల్లో అడిగినప్పుడు అటువంటి మంచి రోజులు మళ్లీ వస్తే బాగుంటుంది అన్న సెంటిమెంట్ వర్కౌట్ అయింది. ఓ మాటలో చెప్పాలంటే దక్షిణాదిన సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన ఒకే ఒక్కడు సినిమా ఢిల్లీ ప్రజల ముందు కనిపించింది. అంతే, కేజ్రీవాల్ కు 5 ఏళ్లు అవకాశం ఇవ్వాలని తీర్మానించుకుని అఖండ విజయం అందించారు. తిరుగులేని విజయం ఇది. డబ్బున్న సంపన్న రాజకీయాలపై పేద వర్గాలు సాధించిన విజయంగా కూడా భావించవచ్చు. నిజానికి ఢిల్లీలోని పేద ప్రజల్లో ఆప్ను గెలిపించాలన్న పట్టుదల చాలా గొప్పది. ఇది మరో కురుక్షేత్రం, ఇది మరో పానీపట్టు యుద్ధం అన్న మాటలు సామాన్య పౌరుల నోటిలో వినిపించాయి. సామాన్య ప్రజలను నిర్లక్ష్యం చేయడం ఎంత శక్తివంతులకైనా ప్రజాస్వామ్యంలో కుదరదు అని నిరూపించడానికి ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు ఓ సజీవ సాక్ష్యం. ఇది ఇవాళ బిగ్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.